మరి ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో శంకుస్థాపన చేయబోతా ఉన్నారు। గుంటూరు జిల్లా శావల్లపురం మండలం కారుమంచి గ్రామంలో భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు। తెలంగాణ గోవా రాష్ట్రాల నుంచి గ్రానైట్ రాళ్లలో లారీల ద్వారా తరలిస్తున్న 4764 బాటిళ్లను గుర్తించారు। స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 13 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు। ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ పై పీడీ యాక్ట్ విధిస్తున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఎస్ఈబీ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు। सुमार 4700 नॉन ड्यूटी पेड लिकर बॉटिल्स ऑफ वेरियस साइजेस सीज चेयर जरिगिंदी। पक्का समाचारों तोटी गुंटूर पटनोलो मरियु सावल्यपुरम मंडलों कारुमंचि ग्रामोलो दाडुल जेसी 10 टायर लारी 12 टायर लारी एक स्विफ्ट डिजायर वेहिकल सीज जेसी मोत्तम 4764 बॉटिल सीज चेयर जरिगिंदी। మొత్తం స్టాక్ విలువ సుమారు 13 లక్షలు అండి। రాబట్టే సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక కార్ దొరికింది। దాని డిక్కీలో ఈ కాటన్ బాటిల్స్ కాటన్స్ ఉన్నాయి। దానిలోనే మన మెయిన్ ముద్దయ్య ఉన్నాడు। ఆ ముద్దయ్యని ఎగ్జామిన్ చేసినప్పుడు ఫర్దర్ లీడ్ లో సవల్లిపురం అండ్ ఆల్సో అక్కడ చెరువు కట్ట మీద ఈ స్టాక్స్ లారీలో కొన్ని స్టాక్స్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీని తయారు చేసుకుందాం। ఆంధ్రప్రదేశ్ బీజేపీ పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేసిన అధ్యక్షులు సోము వీర్రాజు। మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు। వట్టి చెరుకురులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి సుచరిత। అప్పు తీర్చమని అడిగినందుకు స్నేహితుణ్ణి హత్య చేసిన మరో స్నేహితుడు। మృతదేహాన్ని డ్రైనేజ్ లో పడవేసిన స్నేహితుడు 2 నెలల తర్వాత హత్య కేసును ఛేదించిన పోలీసులు। కవి చక్రవర్తి గుర్రం జాషువా 125వ జయంతిని నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం। ప్రకటించిన ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।